హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం పదవ స్కందం 35వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా గోపికలు కృష్ణుడి గురించి గానం చేస్తూ ఉన్నారు, విరహంతో విరహ గీతాలు ఆలపిస్తూ ఉన్నారు. ఇక్కడ గోపికలు కృష్ణుడి యొక్క వివిధ సందర్భాలలో ఏ విధంగా ఆయన ఎవరెవరిని ఉద్దేశించి ఎలా రియాక్ట్ అవుతారు, ఏది కృష్ణుడు వేణుగానాన్ని చేసినప్పుడు ఎవరికి ఎవరు ఎలా స్పందిస్తారు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు 12వ శ్లోకం నుంచి, ఇంకా అంటే ఇంతకుముందు బృందావనంలో ఉన్నటువంటి చెట్లు ఏ విధంగా స్పందించేవి, బృందావనంలో ఉన్నటువంటి పక్షులు ఏ విధంగా స్పందించేవి, ఇక అక్కడ ఉన్నటువంటి జింక పిల్ల ఎలా ప్రవర్తించేది, తర్వాత యమునా నది కూడా ఎలా ప్రవర్తించేది అనేటువంటి విషయాలను మనము చూసాము. ఓకే, ఇక 12వ శ్లోకం నుంచి ఇంకా వేరే వేరే సందర్భాల్లో ఏ విధంగా కృష్ణుడి యొక్క వేణుగానానికి ఎలా ఆకర్షితులవుతారు అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఓకే, రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సహబలస్రగవతం సవిలాసః సహబలాసగ్రవతం సవిలాస తాను సుక్షితిభృతో వ్రజదేవ్యః. సాను క్షితిభృతో వ్రజదేవ్యః హర్షయం యర్హి వేణురవేణ హర్షయాన్ హరిహి వేణురవేణ జాతహర్షా ఉపరంభతి విశ్వం జాతహర్ష ఉపరంభతి విశ్వం మహదతిక్రమణ శంకిత చేత మహదాత్రి విక్రమణ శంకిత చేత మంద మంద మనుగర్జతి మేఘః మంద మంద మనుగర్జతి మేఘః సుహృదమభ్యవర్షత్ సుమనోభీ సుహృదయం మభ్యవర్షత్ సుమానోభీ ఛాయయా చ విదధత్ ప్రతపత్రం. ఛాయయా చ విదధత్ పత్రం. గోపికలారా, శ్రీకృష్ణుడు తన శిరమునందు విలాసముగా పుష్పమాలను ధరించి బలరామునితో పాటు పర్వత స్థానముల యందు ఆనందించినప్పుడు వేణునాదముచే ఎల్లరకు హర్షమును కలిగించును. ఆ విధముగా అతడు సమస్త జగత్తును ఆనందింపజేయును. అప్పుడు సమీపమున గల మేఘము మహాపురుషునిడ అపరాధము కలగజేయనేమోనని భయపడి అతనితో పాటు మందముగా గర్జించును. అది తన ప్రియమిత్రుడగు కృష్ణునిపై పుష్పవర్షను కురిపించి ఛత్రం వలె నిలిచి అతనికి సూర్యుని నుండి నీడను కలగజేయును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో కృష్ణుడు వేణుగానాన్ని శ్రీకృష్ణుడు తన శిరమునందు విలాసముగా పుష్పమాలను ధరించి బలరామునితో పాటు పర్వత సానువుల యందు ఆనందించినప్పుడు వేణునాదము చే ఎల్లరకు హర్షమును కలిగించు. ఆ విధముగా అతడు సమస్త జగత్తును ఆనందింపజేయను. అప్పుడు సమీపమున గల మేఘము మహాపురుషుని ఎడ అపరాధము కలుగునేమోనని భయపడి అతనితో పాటు మందముగా గర్జించును. అతనితో పాటు మందముగా గర్జించు. అది తన ప్రియమిత్రుడగు కృష్ణుడిపై పుష్పవృష్టిని కురిపించి ఛత్రము వలె నిలిచి అతనికి సూర్యుని నుండి నీడను కలుగజేయును. సో చివరికి మేఘాలు కూడా ఎలా స్పందిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. మేఘాలు కూడా ఎప్పుడైతే శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి ఆయన వేణువుని ఊదుతున్నప్పుడు ఈ ఈ సమయంలో చివరికి అక్కడ మేఘాలకు కూడా ఆనందం కలుగుతుంది. అయితే ఆ మేఘాలు శ్రీకృష్ణుడికి ఛత్రంలాగా, అంటే సూర్యకాంతి ఆయన మీద పడకుండా, సూర్యుడి యొక్క ఎండ ఆయన మీద పడకుండా ఛత్రంలాగా కాపాడుతూ ఉంటుంది అని చెప్తారు. నెక్స్ట్ 14:15 సునీత హరిబాబు మాతాజీ. వివిధ గోపచరణేషు విదగ్ధో వేణువాద్యా ఉరుదా నిజ శిక్షా. వివిధ గోపచరణేషు విదగ్ధో వేణువాద్యా ఉరుదా నిజ శిక్షా. తవ సుత సతి యథాదరబింబే దత్త వేణురనయత్స నయస్వర జాతిః.
తవ సుతః సతి యదాదర బింబే దత్త వేలూరన యతస్వర జాతిహి జాతిహి శవనశస్తాదుపధార్య సురేశ శక్రశర్వ పరమేష్టి గోరు పురోగం. సవన నశస్తదుపరాధ్య సురేశాః శుక్ర సర్వ పరమేష్టి పురోగః. కవయ కవయ ఆనత కంధర చిత్త కష్మలం యయుర నిశ్చిత తత్వం. కవయ అనంత కందర చిత్తాః కస్మలం యయూర నిశ్చిత తత్వాః. ఓ యశోదాదేవి, గోపాలనాది కార్యముల యందు పర నిపుణుడవు నీ తనయుడు వేణువాద్యమునందు పలు నవ్య రీతులను కనిపెట్టినాడు. బింబాధరము అతడు వేణువునుంచుకొని వివిధ తాళములతో స్వరాలాపములు చేసినప్పుడు బ్రహ్మ శివుడు ఇంద్రుడు మొన్నగున్న ప్రముఖ దేవతలు అది విని మోహితులగుదురు. పరమ పాండిత్యులైన వారును వారి స్వర తత్వమును నెరుగజాలక తమ శిరువులను చిత్తములను అవనతమును చేయుదురు. భాష్యము కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి జై. గోపికలు ఏకాగ్ర చిత్తముతో శ్రీకృష్ణుని మహిమలను కీర్తించుచుండగా ఆ సమయమున యశోదాదేవి వారి మధ్య ఉన్నది. తవ సుతః సతి, ఓ సతీ నీ సుతుడు అను పదము స్పష్టముగా సూచించును. ఇంద్రునితో పాటు ఉపేంద్రుడు, అగ్నిదేవుడు, యమరాజు, శివునితో పాటు కాత్యాయని, స్కందుడు, గణేశుడు, పరమేష్టితో, బ్రహ్మతో పాటు కుమారగణము, నారదుడు ఇట్లు ఉన్నట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు పలికిరి. ఈ విధముగా విశ్వమునందలి శ్రేష్టమగు మేధస్సును రోగుపడియు దేవదేవుని మనోహరమగు గానమునకు చక్కగా ఎరుగుజాలక పోయెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఎప్పుడైతే ఈ యొక్క కీర్తన చేస్తున్నారు వీళ్ళు, అంటే కీర్తిస్తున్నారు కృష్ణుడి యొక్క వేణుగానం తోటి, ఏ విధంగా సమస్త బృందావనంలో అయితే సమస్త లోకంలో ఏ విధంగా స్పందిస్తున్నారు అనేటువంటి దాన్ని కీర్తిస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ యశోదామాత కూడా ఉంది. గోపికలందరూ కూడా కీర్తిస్తున్నారు ఆ సమయంలోనే, అక్కడ యశోదామాత కూడా ఉంది. యశోదామాతను ఉద్దేశించి వాళ్ళు అంటున్నారు, నీ సుతుడు వేణుగానాన్ని చేసినప్పుడు ఆయన ఆ వేణుగానంలో అనేక కొత్త రకాల గానాలను చేస్తూ ఉంటాడు ఆయన. అంటే వివిధ తాళాలలో వివిధ రాగాలని ఆయన ప్లే చేస్తూ ఉంటారనమాట. సో ఎప్పుడైతే ఇలా ప్లే చేస్తారో అవి చాలా ఆకర్షితంగా ఉంటాయి, మేమందరం కూడా ఆకర్షితులం అవుతాం. అంతేకాదు ప్రకృతిలో ఉన్నటువంటి ఈ వృందావనంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఆకర్షితులం అవడమే కాదు, చివరికి దేవతలు సైతం ఆకర్షితులు అవుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎవరెవరట? బ్రహ్మ శివుడు ఇంద్రుడు మనకు ప్రముఖ దేవతలు విని విమోహితులగుదురు, పరమ పండితులైన వారు ఆ స్వరతత్వమును ఎరుగజాలక తమ శిరములను చిత్తములను అవనతనము చేయుదురు. యాక్చువల్గా వీళ్ళు చాలా పండితులు, బ్రహ్మదేవుడు ఇంద్రుడు వీళ్ళందరూ చూస్తే వీళ్ళందరికీ ఏమి తెలియక ఉన్నటువంటి వాళ్ళు ఏం కాదు, వీళ్ళందరూ కూడా చాలా తెలివిగల వాళ్ళు. వీళ్ళందరికీ కూడా సంగీతంలోనూ లేకపోతే జ్ఞానంలోనూ అన్నిట్లోనూ వాళ్ళు పరిపూర్ణం చెందినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు సైతం కృష్ణుడు కనిపెట్టినటువంటి కొత్త రాగాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. కృష్ణుడు రోజుకు ఒక కొత్త కొత్త రాగం కనిపెడుతూ ఉంటారు. ఓకే, మామూలుగా అయితే మనమైతే ఉన్న రాగాల్ని నేర్చుకోవడం మనకు కష్టం, కానీ కృష్ణుడు ప్రతిసారి కొత్త కొత్త రాగాన్ని పాడుతూ ఉంటారు. అలా కొత్త కొత్త రాగాన్ని పాడితే పండితులకే అర్థం కాదనమాట, ఈయన చేసినటువంటి రాగం, ఈ రాగం నేను ఎక్కడ నేర్చుకోలేదే, ఈ నాగం నేను ఎవరికి నేర్పలేదే అన్నట్లుంటుంది ఆ రాగాలు. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు సైతం కూడా ఈ రాగాలని, శివుడు సైతం ఇంద్రుడు సైతం కూడా ఈ రాగాలని విని వాళ్ళు ఆకర్షితులు అవుతారు, కానీ ఆ రాగం వాళ్ళకు కూడా కొత్తగా అనిపిస్తుంది. అది నెక్స్ట్ 16-17 హిందూ మధ్య మధ్య. హరే కృష్ణ ప్రభుజీ. నిజపదాబ్జ దళైర్ధవజ్రం. నిజ పదాబ్జ దళైర్ధ్వజ వజ్ర
నీరజాంకుష విచిత్రలలామై నీరజాంకుశ విచిత్రలలామై వ్రజభువస్యమయన్ కురదోతం ప్రజభువశమయన్ కురతోదం వర్ష్మధుర్యగతిరీడిథ వేణుః పర్ష్మాధుర్యగతిరీడిత వేణు రజతితేన వయాం స విలాసాం వీక్షణార్పిత మనోభవవేగాన్. ప్రజతితేన వయం స విలాస వీక్షణార్పిత మనోభవవేగా కుజగతింగమితానమిధామః కష్మలేన కవరం వసనం వాం. కుజగతిం గమితానా విదామహ కస్మలేన కవరం వసనం వా పద్మదళముల వంటి పాదములతో శ్రీకృష్ణుడు ప్రజమునందు చరించినప్పుడు నేలను ధ్వజము వజ్రము కమలము అంకుశము అను విశేష గుర్తులతో చిహ్నితమనర్చుచు గోవుల గిట్టలచే ధరణికి కలిగిన క్లేశమును తొలగించును విఖ్యాతమగు వేణువు నూదుచు అతడు గజగమనముతో సాగుచుండెను అతని విలాస దృక్కులచే కామ విచలితమయ్యేడి మనము ఆ విధముగా వృక్షముల వలె చలనరహితమైన మన జుట్టుముడులు వస్త్రములు విశీర్ణములగుటను గమనింపకుందుము భాష్యము ఇచ్చట యశోద గోపికలతో పాటు లేదు అందువలన వారు శ్రీకృష్ణునితో తమకు గల మధుర భావాకర్షణను నిర్భయముగా వర్ణిస్తున్నారు ఈ అధ్యాయమునందు చెప్పబడిన విషయములు వివిధ కాలములందు ప్రదేశములందు జరిగినవని జీవగోస్వామి మరియు ఇతర ఆచార్యుల వ్యాఖ్యానము నుండి సుస్పష్టమైనది గోపికలు రేయింబవళ్ళు శ్రీకృష్ణుని చింతనమందే లగ్నమైంద్రు కనుక ఇది సహజమే అయి ఉన్నది ఓకే, యాక్చువల్గా ఈ గోపికలు పరోక్షితం పాడుతున్నటువంటి ఈ విరహ గీతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా పాడుతున్నటువంటి కావు. ఓకే, ఇది ఒకే సందర్భంలో పాడినటువంటిది కాదు, అనేక సందర్భాలలో అనేక రోజులలో వాళ్ళు పాడినటువంటిది. ఒక్కొక్కసారి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి వాళ్ళు వీధుల్లో ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి వాళ్ళు గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకునేటువంటి సమయంలో, ఒక్కొక్కసారి వాళ్ళు యశోద మాత్రం కలిసి ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి వాళ్ళు అడవులకు వెళ్ళినప్పుడు, ఆ విధంగా అనేక సందర్భాలలో వాళ్ళు పాడినటువంటి ఈ విరహ గీతాలు. అయితే ఇంతకు ముందు శ్లోకం చూస్తే, మనము ఇంతకు ముందు శ్లోకాన్ని చెప్పినప్పుడు అక్కడ యశోదమాత వాళ్ళతో పాటు ఉంది, అందుకని వాళ్ళు యశోదమాతను ఉద్దేశించి చెప్తున్నారు, శ్రీకృష్ణుడు నీ పుత్రుడైనటువంటి వాడు ఒకవేళ గనక వేణుగానమును గనక చేసినట్లయితే ఆ వేణుగానానికి ఏమవుతుంది, శివుడు బ్రహ్మ వీళ్ళు కూడా ఆశ్చర్యం పొందుతారు. ఎందుకంటే ఆయన ప్రతిసారి కొత్త కొత్త గానం చేస్తూ ఉంటారు, ఆ గానాలు పండితులైనటువంటి వాళ్ళకే తెలియవు, కానీ ఆ పండితులైనటువంటి వాళ్ళే ఆ గానంలో తప్పులు పట్టరు, ఆ గానంలో ఉన్నటువంటి మధురత్వాన్ని వాళ్ళు కూడా ఆస్వాదిస్తూ ఉంటారు, ఆనందం పొందుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని యశోదమాతకి చెప్పిన తర్వాత శ్లోకంలో ఉన్నటువంటి భావం చూసినప్పుడు అందులో యశోదమాత లేరు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు యశోదమాత ముందు మాట్లాడినటువంటి మాటలు కావు, ఎందుకంటే అవి చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, అవి వాళ్ళకి కృష్ణుడి మీద ఉన్నటువంటి ఆకర్షణ గురించి మాట్లాడుతున్నారు. కృష్ణుడి మీద ఉన్నటువంటి ఆకర్షణ గురించి యశోదమాత ముందు అంత ధైర్యంగా మాట్లాడలేదు, కాబట్టి ఇది వేరే సందర్భం, వేరే చోట, వేరే సమయంలో మాట్లాడినటువంటి పాట. సో ఏం చెప్తున్నారు, మొదటగా ఏం చెప్తున్నారు అని అంటే, కృష్ణుడు వ్రజంలో చరించేటప్పుడు ఆయన యొక్క పాదముద్రలు భూమి మీద పడుతున్నాయి. ఆ పాదముద్రలో ఏముంటాయి, ధ్వజము వజ్రము కమలము అంకుశము అనేటువంటి విశేషమైనటువంటి గుర్తులు ఉంటాయి, మనం నిన్న మనం చూసాం. ఓకే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క కుడి కాలు మీద ఏం ముద్రలు ఉంటాయి, ఎడమ కాలు మీద ఏం ముద్రలు ఉంటాయి, ఎలా ఉంటాయి, కృష్ణుడి యొక్క పాదముద్రలు మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, అది కృష్ణుడిదా లేకపోతే ఇంకేమన్నా గోపబాలుడిదా లేకపోతే రాధారాణిదా లేకపోతే ఇంకేమన్నా గోపికలదా అనేటువంటి విషయం మనకి ఈజీగా తెలిసిపోతుంది, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కాలి ముద్రలు ఉన్నాయి. సో కృష్ణుడు కాళీ ముద్రలను బట్టి కృష్ణుడు ఇది ఫలా కృష్ణుడు ఇటు వెళ్ళాడు అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు. కృష్ణుడు యాక్చువల్గా బృందావనంలో నడిచేటప్పుడు ఆయన పాదరక్షలు వేసుకోలేదు. ఓకే, పాదరక్షలు వేసుకోకూడదని నడిచారు కాబట్టి బృందావనంలో ఉన్నటువంటి భూమి పులకరిస్తుంది అనమాట, ఎందుకంటే కృష్ణుడిని తాకుతూ ఉంటుంది, అనుక్షణం కృష్ణుడి స్పర్శలో ఉంటుంది బృందావన భూమి. అందుకనే ఒకసారి గోపికలు కూడా కృష్ణుడిని వెతుకుతూ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుందో ఎవరికి తెలియదో తెలియదు, కానీ భూదేవికి మాత్రం తప్పకుండా తెలుస్తుంది. ఎందుకు అంటే కృష్ణుడు ఎక్కడున్నా కానీ భూమిని తాకుతూనే ఉంటుంది.
ఆయన పాదముద్రలు భూమి మీద ఉంటాయి కాబట్టి అని. కాబట్టి ఇలా ఈ పాదముద్రలతోటి ఆయన భూమి మీద నడుస్తూ ఉంటే యాక్చువల్గా భూమికి అక్కడ ఉన్నటువంటి గోవుల యొక్క గిట్టల ద్వారా కలిగినటువంటి బాధ ఏదైతే ఉందో, యాక్చువల్గా గోవులు నడుస్తూ ఉన్నప్పుడు ఆ గిట్టలు భూమి మీద ముద్రలు వేస్తూ ఉంటాయి, యాక్చువల్గా ఆ గిట్టల వల్ల కలిగినటువంటి బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ తొలగిపోతుందంట భూదేవికి. భూదేవికి ఆ బాధ తొలగిపోతుంది. అంతేకాదు ఆయన విఖ్యాతమైనటువంటి వేదమును ఊదేటప్పుడు ఈ యొక్క గోపికలకి వాళ్ళ శరీరం మీద వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా, వాళ్ళు జుట్టు ముడి ఊడిపోతున్నా వాళ్ళకి అర్థం కాదు, తర్వాత చీర చెంగు దారిపోతున్నా కానీ వాళ్ళకి అర్థం అయ్యేది కాదు. ఇది గోపికలు మాట్లాడుకుంటున్నటువంటి మాట. అంటే వాళ్ళకి అంత తన్మయత్వం కలుస్తుంది కృష్ణుడు లేని సమయంలో, కృష్ణుడు గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఓకే, నెక్స్ట్ 18-19 మంగతాయర్ మాత అరే కృష్ణ ప్రభుజీ దండాత్మన మణిధర క్వచిధా గణయంగా మాలయ దయిత దయిత గంధ తులస్య మణిధర కౌచి క్వచిదా గణయంగా మాలయ దయిత గంధ తులస్య ప్రణయినో నూచరస్య కదాంసే ప్రక్షిపన్ భుజమ భుజమఘాయతమ యత్ర ప్రణయినోచరస్య కందాంసే పక్షిపన్ భుజమగాయత యత్ర క్వణిత వేణురవ వంచిత చిత్త కృష్ణ మన్వసత కృష్ణ గృహిణ్యః కొనిత వేణురవ వంచిత చిత్తః కృష్ణ మన్వసత కృష్ణ గృహిణః గుణగణార్ణమనుగత్వ హరిణ్యో గోపికా ఇవ విముక్త గృహాశ గుణగణార్థమనుగచ్చ హరిణ్యో గోపికా ఇవ ముక్త గృహాసాః హరే కృష్ణ ప్రభుపాదుల వారి భావము. ఇప్పుడు కృష్ణుడు ఒక చాటు నిలబడి తన గోవులను మణిమాలలపై లెక్కించుచుండెను. ప్రియురాలు సుగంధమును కలిగి ఉండడి తులసిదళ మాలలను ధరించిన వాడై అతడు తన బాహువును ప్రియ గోపమిత్రుని భుజంపై ఆనించి వేణుగానము చేయగా నల్ల జింక పత్నులు ఆ వేణురవ్వును చే ఆకర్షితులై గుణసింధువగతను చేరి చెందనే కూర్చుండెను. మన వల్లనే అవి ద్రోమలు ఏడ ఆశను పూర్తిగా వదులుకొని ఉన్నవి. హరే కృష్ణ ప్రభుపాద వారి భాష్యం. మధ్యాహ్న వేళ శ్రీకృష్ణుడు నూతన వస్త్రధారి అయి గోవులను ఇండ్లకు పిలుచుటకు వెడలునని శ్రీల గోస్వామి జీవ గోస్వామి వివరించింది. బృందావనమునందరి దివ్య గోవులకు సంబంధించిన సమాచారమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇట్లొసగని తెలుపు ఎరుపు నలుపు పసుపు రంగు ఆవులలో ఒక్కొక్క వర్గం నందు 25 ఉప విభాగములు కలవు. ఈ ప్రకారము మొత్తము 100 రంగుల ఆవులు కలవు. చందన తిలకము తీర్చిదిద్దినట్లున్నవి లేదా మృదంగ రూపము గల శరము కలవి అనుచు మరి 8 విశేష వర్ణముల ఆవులు ఉన్నవి. ఈ ప్రకారము రంగు రూపులలో 108 వర్ణములు గల గోవులను లెక్కించుటకు శ్రీకృష్ణుడు 108 మొనలు కలిగిన మాలను ఉపయోగించి చుండెను. ఈ విధముగా శ్రీకృష్ణుడు హే ధవళి తెల్లరంగు ఆవు పేరని పిలిచినప్పుడు తెల్లరంగు ఆవుల గుంపు ముందుకు వచ్చేది. అట్లే అతడు హంసి చందని గంగ ముక్త అని పిలిచినప్పుడు 24 ఇతర తెల్లని గోవుల గుంపులు ముందుకు వచ్చేవి. ఎర్ర రంగు గోవులు అరుణి కుంకుమ సరస్వతి మున్నగు పేర్లతోనూ నల్ల గోవులు శ్యామల దోమల యమున మున్నగు పేర్లతోనూ పసుపు రంగు గోవులు పిత పింగళ హరితాళిక మున్నగు పేర్లతోనూ పిలువబడేవి. నుదుటిపై తిలకము కుడుతున్న గోవులు చిత్రిత చిత్ర తిలక దీర్ఘ తిలక తిరయ తిలక మున్నగు పేర్లతో పిలువబడేవి. మృదంగముఖి సింహముఖి మున్నగు వర్ణముల గోవులు కూడా ఉన్నవి. ఈ విధముగా పేర్లు పెట్టి పిలువబడినవై గోవులు ముందుకు వచ్చేవి. వనము నుండి వాటిని ఇంటికి తీసుకుని వెళ్ళే సమయమున అర్థించినంతటినే వాటిలో దేనిని మర్చిపోరాదని తలచిన వాడే శ్రీకృష్ణుడు వాటిని మణిమాలలపై లెక్కించుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు దండోత్తరణ. సో యాక్చువల్గా అనేక లక్షల గోవులు ఉన్నాయి శ్రీకృష్ణుడికి. శ్రీకృష్ణుడు గోవులను తీసుకుని మరి
బృందావన అరణ్యాలకు వెళ్ళినప్పుడు వనాలకు వెళ్ళినప్పుడు తిరిగి సాయంత్రం మళ్ళీ గోవులన్నింటినీ తీసుకురావాలి అని అంటే ఎన్ని గోవుల్ని తీసుకెళ్ళామో తిరిగి అన్ని గోవుల్ని తీసుకొస్తున్నామా లేదా అనేటువంటిది ఒక లెక్క అనేటువంటిది అవసరం కదా. కృష్ణుడు ఒక మణిమాలను పట్టుకుని, మనం ఏదైతే జపమాల పట్టుకుంటామో అలా, ఓకే మన జపమాలలో ఎన్ని పూసలు ఉంటాయండి? 108 108 108 108 కృష్ణుడు ఏం చేస్తారు యాక్చువల్గా ఆయన దగ్గర ఉన్నటువంటి గోవులు ఎన్ని రకాల గోవులు ఉన్నాయి, అంటే ఎన్ని ఎన్ని గోవులు ఉన్నాయి కాదు, ఎన్ని రకాల గోవులు ఉన్నాయి అని అంటే 108 రకాల గోవులు ఉన్నాయి. 108 రకాల గోవులు, 100 గోవులు, ఓకే ఎన్ని లక్షల గోవులు అండి? ఇంతకుముందు మనం చదువుకున్నాం గుర్తుందా? 9 లక్షలు ప్రభుజీ. 900,000 గోవులు. 900,000 గోవులు 108 రకాల్లో ఉన్నాయన్నమాట. అంటే 108 గ్రూపులుగా విభజించవచ్చు, అంటే ఒక్కొక్క గ్రూప్కి ఎన్నో ఉన్నాయి, ఎన్నో వేలల్లో ఉన్నాయన్నమాట మళ్ళీ గోవులు. అయితే ఇప్పుడు శ్రీకృష్ణ గోవులన్నిటి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చేటప్పుడు ఒక్కొక్క రకం గోవులన్నీ వచ్చాయా లేదా అని చెక్ చేసుకున్నప్పుడు ఒక పూసం తిప్పేవాడు. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ ఆ రకం గోవుల్లో కూడా మళ్ళీ ఒక్కొక్క గోవుకి ఒక్కొక్క పేరు ఉంది. కృష్ణుడు యాక్చువల్గా ప్రతి గోవుని, ప్రతి గోవు జాతిని పిలిచేటప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వేణుగానంతో పిలిచేవాడు. ఆ వేణుగానంతో పిలిచినప్పుడు ఆ గోవు జాతికి, ఆ గోవు జాతిలో ఉన్నటువంటి ప్రతి గోవు యొక్క పేరును ఉచ్చరించి ఆయన ఆ వేణుగానం చేసేవాళ్ళు. ఆ గోవులకు అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. ఓకే, కృష్ణుడు నన్ను పిలుస్తున్నాడు, మన జాతిని పిలుస్తున్నాడు, మనల్ని పిలుస్తున్నారు అనేటువంటి విషయం ఆ గోవు జాతికి, ఆ గోవు జాతిలో ఉన్నటువంటి ప్రతి గోవుకి అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ గోవులన్నీ వస్తాయో ఆయన మణిమాలలో ఉన్నటువంటి ఒక మణిని తిప్పుతారు. ఆ విధంగా 108 రకాల గోవులు వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఈ పూసల దండ వాడతారు. పూసల దండ వాడి ఆయన గోవులన్నింటినీ కూడా జమ చేయడం అనేటువంటిది తెలుసు. ఎందుకు మనకి 108 పూసలు ఉంటాయి మన అంటే అనేక కారణాలు ఉంటాయి దానికి, ఇది కూడా ఒక కారణం. 108 రకాలు. అయితే ఒక్కొక్క రకంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని గోవులకి ఏమని పేర్లు ఉంటాయి అనేటువంటి విషయం కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. తెల్ల రంగు గోవులకి కొన్ని పేర్లు, ఎర్ర రంగు గోవులు, పసుపు రంగు గోవులు, కుంకుమ రంగు గోవులు, తర్వాత ఇంకా తిలక్ ధరించినటువంటి గోవులు కూడా ఉన్నాయండి. తిలకం ధరించినటువంటి గోవులు కూడా ఉన్నాయి. కొన్ని గోవులకి న్యాచురల్గానే తిలకం ఉంటుంది. ఓకే, సో అలాంటి గోవులు, అందులో కొన్ని పేర్లు చెప్పారు ఇక్కడ. ఏంటిది? చిత్రతిలక, దీర్ఘతిలక, తిర్యక్ తిలక అనేటువంటి పేర్లు. ఓకే, సో ఈ విధంగా, సో వీటన్నిటిని కూడా ఆయన పిలవడానికి ఆయన వేణుగానాన్ని వాడేవాళ్ళు. నెక్స్ట్ 20 21, నాగలక్ష్మి మాత హరే కృష్ణ ప్రభు. కుందదామ కృత కౌతుక వేషో గోప గోధన వృతో యమునాయం. కుందదామ కృత కౌతుక వేషో గోప గోధన వృతో యమునాయం. నందసూనురన ఘేతవ వత్సో నర్మద ప్రణయితాం విజహార. నందసూనురనగే తవ వత్సో నర్మదః ప్రణయినాం విజహార. మందవాయురుపవాత్యనుకూలం మానయన్మల యజస్పర్శేణ. మందవాయురుపవాచ్యానుకూలం మానయన్మల యజస్పర్శేణ. వందినస్తముప దేవగణాయే వాద్యగీత బలిభిః పరివృహో పరివవృహ. వందినస్తమం పదేవ గణాయే వాజ్యగీత బలిభిః పరివవృహ. యశోదా నందనందనుడగు నీ ప్రియపుత్రుడు మల్లికాసుమాలతో విశేష వేషధారి ఇప్పుడు యమునా తటం నందు గోగోప పరివృత్తుడై ప్రియమిత్రులకు ఆనందమును కలిగించుచు క్రీడించుచున్నాడు. సుఖదాయకమగు చందన సుగంధంతో కూడి మందవాయువు అతనిని ఆదరించగా వివిధ ఉపదేవతలు స్తోత్రం చేయు వారి వలె చుట్టూ నిలబడి వాచ్యగీతాదులను కానుకలను వసగుచున్నాడు. భాష్యము, గోపికలు తిరిగి వ్రజరాణియగు యశోదా గృహ ప్రాంగణంనకు వచ్చియుండిరని శ్రీల జీవ గోస్వామి వివరించిరి. దినమంతయు గోవులను మేపి క్రీడించిన పిమ్మట కృష్ణుడు వ్రజమునకు తిరిగి రానున్నాడని వర్ణించుచు వారు యశోదను ఉత్సాహపరచుటకు యత్నించిరి. ఇచ్చట పేర్కొనబడిన ఉపదేవతలలో నృత్యగానములందు ప్రసిద్ధి చెందిన గంధర్వులు కూడా కలరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించు. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. మళ్ళీ ఈ శ్లోకం వచ్చేసి యశోదామాత ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది.
మాత ఇంటి దగ్గరలో యశోదకి చెప్తున్నారు. యశోదమాతకి ఉత్సాహాన్ని కలిగించడం కోసం పాడుతున్నటువంటి పాట ఇది. ఎందుకంటే ఇక శ్రీకృష్ణుడు వచ్చే టైం అయిపోయింది, గోవులన్నింటినీ తీసుకొని శ్రీకృష్ణుడు ఇప్పుడు వస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నీ ప్రియపుత్రుడు మల్లికాసుమమాలతో విశేష వేషధారి అయి యమునా తటమునందు గోప పరివృత్తుడై ప్రియమిత్రులకు ఆనందమును కలిగించుచూ క్రీడించుచున్నాడు. ఈ సమయంలో ఆయన క్రీడిస్తూ ఉన్నారు. సుఖదాయకమగు చందన సుగంధములతో కూడి మందవాయువు అతనిని ఆదరించగా వివిధ ఉపదేవతలు స్తోత్రము చేయు వారి వలె చుట్టూ నిలబడి వాద్యగీతాలను కానుకలను వసగుచున్నారు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఎంత సంతృప్తి పరుస్తున్నారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి గోపబాలులందరూ కూడా సంతృప్తి చెందే విధంగా కృష్ణుడు వాళ్ళతో కలిసి ఆడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి దేవతలు కూడా వచ్చారు, ఉపదేవతలు వచ్చారు. ఉపదేవతలు అంటే ఎవరండి? గంధర్వులు. గంధర్వులు వాయిద్యాలను వాయిస్తారు, సంగీత వాయిద్యాలను వాయిస్తారు అన్నమాట. వాళ్ళందరూ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కృష్ణుడికి కానుకలను ఇస్తున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ మంజులతమ వత్సలో వ్రజగవాంయదగద్రో వంధ్యమాన చరణ పరివృద్ధై. వత్సలో వ్రజగవాంయదగద్రో వంద్యమాన చరణపతి హృదై. కృష్ణ గోధనము పోహ్యాదినాంతే గీత వేణురనుగేతిత కీర్తిహి. కృష్ణ గోధనము పోహ్యాదినాంతే గీత వేరునను గేడిత కీర్తిహి. ఉత్సవం శ్రమరుచాపి దృశీనాం ఉన్నయన్ కురరజశ్చు ప్రితస్రాక. ఉత్సవం శ్రమరుచానపి దృశీనాం ఉన్నయన్ కురుర జశ్చురిత స్రక్. తయైతి సుహృదాశిషయేవా దేవకీ జఠర భూరుడు రాజా. దిస్తయైతి సుహృదాదిశయేషా దేవకీ జఠర భూరుడు రాజః. హరే కృష్ణ ప్రభుజీ. వ్రజగోవుల ఎడల అమితానురాగముచే కృష్ణుడు గోవర్ధనగిరిధారి అయ్యెను. దినాంతమున అతడు ఆవులనన్నిటినీ ఒకచోటకు చేర్చి వేణువునూదగా మార్గమధ్యమున ప్రముఖ దేవతలు అతని పాదపద్మములను అర్చింతురు. గోపబాలరు అతని యశోగానమును చేయుదురు. గోవుల గిట్టలచే రేగిన ధుళిచే అతని మాల తూసరిత్రము కాగా అలసటిచే ఇనుమడించిన అతని సౌందర్యము ఎల్లరి నయమునలకు ఆనందోత్సవమును కలుగజేయును. తన వారి కోరికను ఈడేర్చు ఉత్సాహముతోనే ఈ శ్రీకృష్ణ చంద్రుడు యశోదా గర్భమున ఉదయించినాడు. ప్రభుపాదుల వారి భాష్యం. ఆచార్యులను అనుసరించి శ్రీకృష్ణుడు ఇంటికి తిరిగి వచ్చినంతలో అతనిని గాంచగలుగున్నట్లు గోపికలు ఈ సమయమున ఇండ్ల బురుజులపైకి ఎక్కిరి యశోదా తన కుమారుని రాకకై మిగులు ఆత్రుతతో చెందిరియుండును. అందువలన అందరిలోనూ పొడవైన గోపికను ఆమె కృష్ణుని రాకకు తెలుసుకొనుటకు బురుజుపైకి ఎక్కించెను. మార్గమధ్యమున దేవతలు పాదపద్మములను అర్చించిన కారణంగా శ్రీకృష్ణుడు ఇంటికి తిరిగి వచ్చుటలో కొంత జాప్యము జరిగినది ఇచ్చట సూచింపబడినది. ఓకే ధన్యవాదాలు ప్రభు. హరే ఓకే. కృష్ణ. యాక్చువల్గా కృష్ణుడు తిరిగి ఇంటికి వచ్చేటువంటి సమయంలో గోపికలందరూ కూడా ఇళ్ళ కప్పులు పైకి ఎక్కేస్తారు, చాలామంది. ఎందుకంటే కృష్ణుడు దూరం నుంచి కూడా కనిపించాలి అని. యాక్చువల్గా కృష్ణుడు ఎంత దూరం నుంచి కనిపించడానికి వీలైతే అంత దూరం నుంచి వాళ్ళు చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు గోపికలు. అంటే దగ్గరకు వచ్చిన తర్వాతనే కాదు చూడటం, కృష్ణుడు దూరంలో ఉన్నప్పుడు కూడా కృష్ణుడిని చూడటం మొదలు పెడతారు. అదే మనం కింద ఉన్నాం అనుకోండి కొంత దూరం వరకు కనిపిస్తుంది, అదే మనం బిల్డింగ్ పైకి ఎక్కాం అనుకోండి ఇంకా ఎక్కువ దూరం కనిపిస్తుంది. అందుకని వీళ్ళందరూ కూడా ఎక్కువ దూరం ఎక్కుతారు. పైగా ఈ గోప వనితలందరిలో కూడా అందరికంటే ఎత్తుగా ఉన్నటువంటి గోప వనితని ముందుంచుతారు, ముందుంచి చూపిస్తారు అనమాట వస్తున్నాడా లేదా కృష్ణుడు అనేటువంటి విషయం. యాక్చువల్గా ఎప్పుడైతే వీళ్ళు ఇలా చూస్తున్నారో, యాక్చువల్గా కృష్ణుడు వస్తూ ఉన్నటువంటి సమయంలో ఎలా ఉంటారు, ఎలా ఉంటారు అని అంటే అక్కడ గోవులన్నీ కూడా భూమి మీద నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఆ దుమ్ము ఏదైతే ఉందో ఆ దుమ్ము అంతా రేగి కృష్ణుడి మీద పడి కృష్ణుడి పూమాలల మీద కృష్ణుడి జుట్టు మీద కృష్ణుడి ముఖం మీద పడి అవంతా కూడా అలంకరణ చేసినట్లుగా ఉందన్నమాట. మనకి మనకి అదే మనం అట్లా రోడ్డు మీద పోయామనుకోండి మనకి మన ముఖం మట్టి కొట్టుకుపోతుంది కదా. మన ముఖం మట్టి కొట్టుకుపోతే మన ముఖం ఎలా ఉంటుంది? చిరాకు ఉంటుంది. కానీ అదే కృష్ణుడికి అయితే అది ఒక అందం అనమాట. కృష్ణుడికి అది ఒక అలంకరణలా ఉంటుంది అనమాట. ఈ అందం కూడా వాళ్ళు వర్ణిస్తున్నారు, చాలా అందంగా ఉంటారు ఈ సమయంలో.
ఇంకొకటి ఏంటంటే, కృష్ణుడు ఇలా వస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా ఆయన వేణుగానాన్ని ఊదుతూ ఉంటారు. ఆ వేణుగానాన్ని ఊదుతున్నటువంటి సమయంలో దేవతలు సైతం కూడా మార్గ మధ్యంలో ఆయనకి అర్చన చేస్తూ ఉంటారు. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. ఎందుకు చేస్తారు దేవతలు సైతం అని అంటే, మనం యాక్చువల్ గా చూస్తే కృష్ణుడు బృందావనంలో గోవులను కాచుకోవడానికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక అసురుణ్ణి చంపేస్తారు, ఏదో ఒక మానవాతీత కర్మలు చేస్తారు. ఈ గోవుల్ని కాపాడడం కోసం కూడా ఒకసారి బృందావన గిరిధారి అయ్యారు, మన గోవర్ధన గిరిధారి అయ్యారు. ఓకే, సో ఆ విధంగా ఆయన మానవాతీత కర్మలు చాలా చేస్తారు. ఈ మానవాతీత కర్మలు చాలా చేసినటువంటి ప్రతి సమయంలోనూ దేవతలు వచ్చేవాళ్ళు, దేవతలు వచ్చి కృష్ణుడిని కీర్తించేవాడు, దేవతల్ని దేవతలు వచ్చి కృష్ణుని అర్చించేటువంటి, ఇదంతా చూసినటువంటి గోపబాలుడికి ఆశ్చర్యం కలిగేది. కృష్ణుడు ఇలా చేశాడు, కృష్ణుడు అలా చేశాడు, కృష్ణుడు ఇలా చేస్తే దేవతలు వచ్చారు, బహుశా కృష్ణుడు దేవతలలో ఒకడేమో. కృష్ణుడు దేవతల్లో ఒకడు అని అంటే, కృష్ణుడి సాంగత్యంలో మనం ఉన్నామంటే మనం కూడా దేవతల్లో ఒకళ్ళమేమో అనుకునేవాళ్ళు వీళ్ళు. వీళ్ళెవరూ కూడా కృష్ణుని దేవాది దేవుడు అని భావించలేదు. వీళ్ళెవరైనా సరే కృష్ణుడిని దేవాది దేవుడు అని భావించలేదు. కృష్ణుడు మాత్రం గొప్పవాడు అని భావించారు. కృష్ణుడు బహుశా దేవతల్లో ఒకడేమో, మనతో ఆడుకోవడం కోసం మన దగ్గరికి వచ్చారేమో అనుకుంటారు. అందుకని దేవతలందరూ కూడా అప్పుడప్పుడు కృష్ణుని చూడటానికి వస్తుంటారు. ఇంకొక సందర్భంలో ఏమనుకుంటారు అని అంటే, కృష్ణుడు దేవతల్లో ఒకడైతే మనం కూడా దేవతల్లో ఒకళ్ళని, ఎందుకంటే కృష్ణుడు మనతో ఉన్నాడు కాబట్టి. కృష్ణుడు మనతో ఉన్నాడు అని అంటే, మనం దేవతల్లో ఒకళ్ళ స్థాయి లేకపోతే కృష్ణుడు మనలాంటి వాళ్ళతో ఉండరు, కాబట్టి మనం కూడా గొప్పవాళ్ళమే అని అనుకునేవాళ్ళు గోపవాళ్ళు. సో అలాంటి ఒక యోగమాయ ప్రభావం వల్ల వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ గోపబాలుడు కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు చూసినటువంటి ప్రతిదాన్ని కూడా, కృష్ణుడు చేసినటువంటి ప్రతి లీలని కూడా, కృష్ణుని కీర్తిస్తున్నటువంటి దేవతలను ఉద్దేశించి, దేవతలు చేస్తున్నటువంటి పనులను చూసి వీటన్నిటిని కూడా యశోగానం చేస్తూ ఉంటారు. కృష్ణుడి యొక్క యశస్సుని కీర్తిస్తూ ఉంటారు గోపబాలుడు కూడా. ఇదంతా కూడా వాళ్ళకి దూరం నుంచి కనిపిస్తుంది. యాక్చువల్గా వాళ్ళు ఎదురు చూపులు ఎక్కువైపోయాయి గోపికలకి. ఆల్రెడీ వాళ్ళు విరహంతో ఉన్నారు. విరహంతో ఉండి కృష్ణుడు రావాల్సినటువంటి సమయం అయిపోయిన తర్వాత కూడా కృష్ణుడు రాకపోతే రోజంతా ఎదురు చూడటం ఈజీగానే ఉంటుందేమో, కానీ టైం అయిపోయిన తర్వాత కూడా రాకపోతే ఆ కొద్ది సమయం ఎదురు చూడటం కష్టమైపోతుంది. అందుకని వాళ్ళు ఇక ఆగలేరు. ఆగలేక వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డాబాల పైకి ఎక్కి కూడా చూస్తూ ఉంటారు, ఎందుకు లేట్ అయింది, మనం కూడా అలానే చేస్తాం కదా, అవసరమైతే మనం ఇంకొక కిలోమీటర్ ఎదురుంగి వెళ్ళి చూసి వస్తాం. మనం మన మనకి మన ఇంట్లో పుత్రుడు లేకపోతే మన కొడుకు కూతురు రావాల్సిన వాళ్ళు రాలేదనుకోండి, ఇంట్లో కూర్చోం, ఇంట్లో కూర్చోలేము మనం. మనం ఏం చేస్తాం, మన ఇంటి డోర్లో నుంచే బయటకు వచ్చి చూస్తాం ఏమైనా బయట కనపడుతున్నాడేమో అని. గేటు దాకా వచ్చినప్పుడు ఇంట్లోకి రాకుండా ఉంటాడా, కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మరీ గేటు దగ్గరికి వెళ్ళి చూస్తాం, గేటు దగ్గర వరకు కనిపిస్తుంది. ఇంకా బాగా ఇంకా విరహం ఎక్కువైపోయింది అనుకోండి ఏం చేస్తాం, అక్కడి నుంచి కూడా ఇంకా బయటకు వెళ్ళి గేటు దగ్గరకు కూడా వెళ్ళి రోడ్డు మీద ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం చూడటానికి ప్రయత్నం చేస్తాం. సో ఇలా ఉంటుందన్నమాట, విరహం ఎక్కువైనప్పుడు అలా ఎదురు చూస్తూ ఉంటాం. అలానే గోపికలు కూడా ఇప్పుడు ఆగలేకపోతున్నారు, ఇంకా కృష్ణుడు రావాల్సిన టైం అయింది ఇంకా రాలేదని చెప్పేసి వాళ్ళ యొక్క సౌదాలు ఏవైతే ఉంటాయి, వాళ్ళ యొక్క బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద ఎక్కారు. అంటే అప్పట్లో కూడా బిల్డింగ్స్ ఉన్నాయి అనేటువంటి విషయం మనకి. ఇంకొకటి ఏమంటున్నారు అని అంటే, యశోద మాతకి యొక్క కృష్ణుడు యశోదా గర్భమున ఎందుకు ఉదయించారు అని అంటే, మనందరి కోరికలు వాళ్ళ యొక్క కోరికలు అందరినీ తీర్చడం కోసం కృష్ణుడు యశోదా గర్భంలో అవతరించారు అని చెప్తున్నారు. నెక్స్ట్ శేషరత్నం మదర్. మదవిగూర్చితలోచన ఈషత్ మానదః స్వసుహృదాం హృదాం వనమాలీ. భద్ర పాండువదను మృదుగండం మండయన్ కనక కుండల లక్ష్మ్యాం. మదర పాండువదనో మృదంగంధం మండయన్ కనక కుండల లాలక్ష్యః. యదుపతిర్ధ్విర ధరాజ విహారో యామిని పతిరిష పతిరివైష దినాం తే. యదుపతిర్విధరదార రాజ విహారో యామిని పతిరివిష దినాంతే. ముదిత వక్త్రవుష ముదిత వక్త్రవుపయాతి దురంతం మోచయన్ వ్రజ గవాం దినతాపం. ముదిత వక్త్ర ఉపయాతి దురంతం
మోచయన్ వ్రజగవాన్ దినతాపం. ప్రభు శ్రీకృష్ణుడు ఆధారముతో తన వారిని అభినందించినప్పుడు మత్తుల్లిన చందనమున అతని నేత్రములు తిరుగుచుండును. పూమాలు ధరించిన అతని కోమలగుమగు చెక్కుళ్ళు సౌందర్యము సువర్ణ కుండల శోభ చేత రేగుపండు వర్ణము కలిగిన అతని ముఖతేజము చేత ఇముడించును. రే రాజు చంద్రుని బోలిన తెరహాస పదవనముతో ఆ యదుపతి గజేంద్రగామను కలిగియుండును. ఆ విధముగా అతడు బ్రజగోవుల పగటిపూట తాపమును తొలగించును, సంధ్యాసమన ఇంటికి తిరిగి వచ్చును. ప్రభుపాదుల వారి భాష్యం. గవాం అను పదము గో అను పదము నుండి ఉత్పన్నమైనది. గో అనగా గోవు లేదా ఇంద్రియములను భావం. ఈ విధముగా శ్రీకృష్ణుడు వ్రజమునకు తిరిగి వచ్చి తన విరాహము వలన పగటిపూట బృందావన వాసుల నేత్రంలో ఇతేంద్రియములకు కలిగిన క్లేశము తొలగించను. హరే కృష్ణ ప్రభు. కృష్ణుడు ఎవరి వైపు చూస్తే వాళ్ళు మోహితులైపోతారు. సమ్మోహన శక్తి ఉందన్నమాట కృష్ణుడికి. మామూలుగా హిప్నటైజ్ చేసే వాళ్ళు హిప్నటైజ్ చేస్తారు చూసారా, వాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమంటారు. కొద్దిసేపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగానే ఏమవుతుందండి, మనల్ని మనం మర్చిపోతాం. మనకి కళ్ళు మూతలు పడిపోతాయి, మనం నిద్రపోతాం, మన కళ్ళు తిరుగుతాయి. సో ఇలానే కృష్ణుడు కూడా ఎంత సమ్మోహనంగా చూస్తారు అని అంటే, కృష్ణుడు ఎవరి వైపు చూసారో వాళ్ళకు మత్తు వచ్చేస్తుంది. సో వాళ్ళు నిద్రపోతారు. అలా 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 ఉంటుందన్నమాట. ఇక ఆయన పూమాలను ధరించి అతను కోమలమగు చెక్కిళ్ళ సౌందర్యము సువర్ణ కుండల శోభ చేత రేగుపండు వర్ణమును కలిగినటువంటి అతని ముఖతేజము చేత ఇనుముడించను. రే రాజు చంద్రుని పోలినటువంటి దరహాస వదనముతో ఆ యదుపతి గజేంద్ర గమనమును కలిగియుండును. గజేంద్ర గమనాన్ని కలిగియుండును అన్నాడు. గజేంద్ర గమనం అంటే నిదానంగా ప్రశాంతంగా ఏనుగు రావడం, ఏనుగు నడక అనమాట. ఏనుగు నడుస్తూ ఉంటే యాక్చువల్గా ఏనుగు చుట్టూ ఎంతమంది చిన్న చిన్న జీవులు ఎన్ని నడుస్తున్నా కానీ అవన్నీ కూడా కనపడవు. కనపడవు, ఏనుగు ఒక్కటే కనిపిస్తుంది అనమాట. ఓకే, అలానే కృష్ణుడు చుట్టూ ఎంతమంది గోపబాలు ఉన్నా కానీ కృష్ణుడు మాత్రమే కనపడతారు, ఇంకెవరు కనపడరు. కృష్ణుడు చుట్టూ కూడా వాళ్ళ ఎస్కార్ట్స్ లాగా అనమాట, వాళ్ళు ఆయన్ని ఆయన ఆయన చుట్టూ కూడా ఆయన రక్షకులు నడిచినట్టు నడుస్తూ ఉంటారు. సో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అనమాట కృష్ణుడు. ఓకే, సో అలా నడుస్తూ ఉంటారు. సో వ్రజగోపులు పగటి పూట తాపమును తొలగించుచు సంధ్యా సమయమున ఇంటికి తిరిగి వచ్చును. సో పగటి సమయంలో వ్రజగోవుల యొక్క తాపాన్ని తొలగిస్తారు, అంటే వ్రజగోవులన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి వాటి యొక్క ఆకలన్నింటినీ తీర్చేసి తిరిగి సాయంత్రం సమయంలో తిరిగి వాటన్నిటిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు. ఈ సమయంలో ఆయన చాలా రాయల్ గా కనిపిస్తారనమాట. ఆ రాయల్ గా అంటే ఆయన అందం కూడా ఎక్కువగా పెరిగి ఉంటుంది, ఎందుకంటే దుమ్ము ధూళి అంతా కూడా పడి ఉంటుంది. సో ఆయన నడుస్తుంటే కేవలం ఆయన్ని మాత్రమే చూడాలి అనిపించేటట్టు ఆయన ఉంటారు. నెక్స్ట్ 26, శ్రీదేవి మాత్రం. ఏవం వ్రజ స్త్రియో రాజన్ కృష్ణ లీలాను గాయతి. ఏవం వ్రజ స్త్రియో రాజన్ కృష్ణ లీలాను గాయతి. రేమి రేహసు తచ్చిత్తా మనస్కామహోదయా. రేమి రేహసు చత్తి తచ్చిత్తా స్తన్మనస్మా మహోదయా. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, రాజా ఈ విధముగా ప్రజమనితలు పగటిపూట యందు శ్రీకృష్ణ లీలలను నిరంతరము గానము చేయుచు ఆనందమును అనుభవించిరి. అతని యందే తమ మనస్సులు హృదయములు లగ్నము కాగా వారు మహా ఉత్సాహభూనితో నిండిరి. భాష్యము. భగ్న హృదయులకు గోపికల యొక్క నామమాత్ర వేదన వాస్తవమునకు గొప్ప ఆధ్యాత్మిక ఆనందమని ఈ శ్లోకము నిశ్చయముగా ధృవపరచుచున్నది. భౌతిక స్థాయిలో వేదన వేదనయే, దుఃఖము దుఃఖమే, కాని ఆధ్యాత్మిక స్థాయిలో నామమాత్ర వేదన కేవలము వేరొక రకమైన ఆధ్యాత్మిక ఆనందము. పాశ్చాత్య దేశములలో జనులు నానా రకముల రుచులను కలిగిన ఐస్ క్రీంలను కలిపి ఒక అద్భుతము రుచిని సృష్టించి దానిని ఆస్వాదింతురు. అట్లే ఆధ్యాత్మిక స్థాయిలో శ్రీకృష్ణుడు అతని భక్తులు ఆధ్యాత్మిక ఆనంద రుచులను నేర్పుగా మేళవించుచుందురు. ఆ విధముగా గోపికలకు ప్రతిరోజు ఒక ఉత్సవముగా ఉండెను. శ్రీమద్ భాగవతం నదిలి గోపికలు కృష్ణ విరహ గీతములు ఆలపించుట అను దశమస్కందంలోని 35వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముగు భాషము సమాప్తము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో యాక్చువల్గా కృష్ణుడు కోసమని వ్రజవనితలందరూ కూడా ఎదురు చూస్తూ చాలా విరహంలో వాళ్ళు కృష్ణుడి యొక్క నిరంతర గానం చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇది కృష్ణ చైతన్యంలో వాళ్ళు కర్మ చేయడం. యాక్చువల్గా
మనం అందరం అనొచ్చు మనకి ఇన్ని రూల్స్ ఉన్నాయి కదండి, మనకి భగవంతుడికి భక్తి చేయాలి అని అంటే మనకి ఎన్ని రూల్స్ ఉన్నాయండి, పొద్దున్నే లేగాలి, జపం చేయాలి, స్నానం చేయాలి, జపం చేయాలి, తర్వాత మంగళహారతి చేయాలి, తర్వాత ప్రసాదాన్ని ఆఫర్ చేయాలి, తర్వాత గుడికి వెళ్ళాలి, శుద్ధిగా ఉండాలి, తర్వాత భాగవతం వినాలి, భగవద్గీత వినాలి. ఇప్పుడు దామోదర ముందు అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రా యాక్టివిటీస్, దామోదర హారతులు ఇవ్వాలి, ఇలాంటివన్నీ మనం చేస్తున్నాం కదా. మరి ఇలాంటివన్నీ కూడా గోపికలు ఏం చేయరు కదా, మరి మరి గోపికలు భక్తిలో ఉన్నట్ట లేనట్ట అని అంటే వాళ్ళు టాప్ మోస్ట్ భక్తులు. ఎందుకంటే మనందరం ఆ చేసేటప్పుడు మాత్రమే కృష్ణుని ఆలోచిస్తున్నాం మేము, మనందరం ఆ చేసేటప్పుడు మాత్రం కూడా కొన్ని కొన్నిసార్లు చేసేటప్పుడు కూడా కృష్ణుడి గురించి ఆలోచించం చేస్తాం, కానీ మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, మన మనసు ఎక్కడో ఉంటుంది. చాలా సందర్భాల్లో జపం చేస్తున్నటువంటి మనకి జపం మీదనే మన మనసు ఎన్నిసార్లు ఉంటుంది, మనం పలుకుతున్నటువంటి నామం మీద మాత్రమే మనం ఎన్నిసార్లు ఆలోచిస్తాం, చాలా తక్కువ. ఓకే, 16 మాలలు చేస్తే కనీసం 2-3 మాలలన్నా మనం కృష్ణుడి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆ 2-3 మాలల్లో మనం చేసినటువంటి ప్రతి నామాన్ని మనం మన చెవి ద్వారా వింటున్నామా? అలా చేసేవాళ్ళు చాలా తక్కువ. 16 మాలలు చేస్తే 16 మాలల్లో ఒక్కొక్క మాలలో 108 సార్లు మనం గనక జపాన్ని చేస్తే 108 సార్లు ఇంటూ 16 సార్లు ఎంత అయితే అవుతుందో అన్నిసార్లు మనం మన చెవితో విన్నామా లేదా? ఏదో చేస్తున్నాం కానీ వింటం అనేటువంటిది జరగట్లేదు. ఇది కృష్ణ చైతన్యం అవ్వదు. ఓకే, కానీ గోపికలు ఏ పని చేసినా ఆ పని మీద శ్రద్ధ కంటే కూడా కృష్ణుడి మీద శ్రద్ధ. మనము కృష్ణ భక్తిని చేస్తూ కూడా కృష్ణుడి మీద శ్రద్ధ లేదు మనకి, కానీ గోపికలకి ఏ పని చేసినా కానీ కృష్ణుడి మీద శ్రద్ధ ఉంది. అది గోపికల యొక్క భక్తి మన భక్తికి మధ్య ఉన్నటువంటి తేడా. ఓకే, కృష్ణుడు లేనప్పుడు కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నారు, కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణుడితోనే ఉండి కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నారు. అందుకనే నిరంతరం కృష్ణ చైతన్యంలో ఉన్నది ఎవరు అనేటువంటి దానికి ఒక ఉదాహరణ కావాలి అని అంటే వ్రజగోపికలు. ఓకే, అందుకనే కృష్ణుడు లేని సమయంలో ఆయన గురించే స్మరణ చేస్తూ ఉన్నారు. ఇలా స్మరణ చేయడము అనేటువంటిది వాళ్ళకి అమితమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. యాక్చువల్గా చూడడానికి ఇది ఒక విరహ బాధ, ఇది ఒక మనసుకి బాధను కలిగించేటువంటి అంశం. ఎందుకు అనంటే గోపికలు వాళ్ళు కోరుకున్నటువంటి శ్రీకృష్ణుడు వాళ్ళ పక్కన లేడు అనేటువంటిది బాధ, కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ఈ బాధ అనేటువంటిది చాలా ఆనందం అన్నమాట. భౌతిక స్థాయిలో చూస్తే మనకు అది బాధలా కనిపిస్తుంది, కానీ ఈ బాధలో కూడా ఆనందం ఉంది, విరహంలో కూడా ఆనందం ఉంది. విరహంలో భగవంతుడిని స్మరిస్తున్నప్పుడు కూడా ఆనందం ఉంది. గోపికలు అలాంటి ఆనందాన్ని పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు, స్మరణలో ఉన్నటువంటి ఆనందం అన్నమాట. ఓకే, సో ఈ అధ్యాయం ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. గోపికలు కృష్ణుడి విరహ గీతములను ఆలపించుట. ఇక 36వ అధ్యాయం అరిష్టాసుర వధ, ఒక్కసారి సమ్మరి చదువుకొని ఈరోజు ముగిద్దాం. సో అరిష్టారు 36వ అధ్యాయం కంప్లీట్గా మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీత మాతాజీ అరిష్టాసుర వధ సమ్మరి చదవండి. అరిష్టాసుర వధ. శ్రీకృష్ణుడు అరిష్టాసుని వధించిన విధము కృష్ణ బలరాములు వసుదేవ తనయులే అని నారదుని వలన ఎరిగినంతటి కంసుడు ప్రతిక్రియ ననరించిన విధము ఈ అధ్యాయమున వివరింపబడినది. కృష్ణ బలరాములను వధింపకోరిన అరిష్టాసురుడు పదునైన కొమ్ములు గల పెద్ద వృషభ రూపమును ధరించి ప్రజమునకు రాగా ఎల్లరూ భయభీతులైరు. కానీ శ్రీకృష్ణుడు వారికి అభయమును నొసగెను. వృషభాసురుడు దాడి చేయగా శ్రీకృష్ణుడు వారి కొమ్ములను పట్టుకుని 6 గజముల దూరం విసిరివేశను. శక్తిహీనుడయ్యును అరిష్టాసుడు కృష్ణును చంపగోరెను. ఆ విధముగా వాడు చెమట కారుచుండగా తిరిగి కృష్ణుడిపై దాడి చేసి ఈసారి దేవదేవుడు వాని కొమ్ములను పట్టుకుని నేలపై పడవేసి తడిగుడ్డ చందమున వాణిని పిండెను. అంతటా దానవుడు రక్తము కక్కుకొని మరణించెను. అప్పుడు దేవతలు గోపబాలురు పూజించగా కృష్ణ బలరాములు గోష్ఠమును ప్రవేశించిరి. కొలత సమయము తర్వాత దేవర్షి నారదుడు కంసుని చూడబోయి కృష్ణ బలరాములు నందతనయులు కారనియు వసుదేవసుతులేని అతనికి తెలియజేశెను. కంస భయము చేతనే వసుదేవుడు తన 2 పుత్రులను నందుని రక్షణలో ఉంచిననియు ఆ బాలుర చేతిలో కంసుని మరణము సంభవించుననియు నారదుడు పలికెను. అది వినినంతట కంసుడు భయక్రోధములతో కంపించెను. మిక్కిలి కలవరముతో అతడు కృష్ణ బలరాములను వధించు విధమును ఆలోచింపసాగెను.
అంతటా అతడు చాణూర ముష్టికులను దానవులను పిలిచి మల్లయుద్ధముల వారిని వధించుడని ఆదేశించెను. పిదప కర్తవ్య పాలన నిరతుడగు అక్రూరునితో సంభాషించెను. బాలరిరువురుని మధురకు తీసుకుని వచ్చుటకే వ్రజమునకు వెడలమని అతడు అక్రూరుని చేతులను పట్టుకుని అడిగెను. అక్రూరుడు కంసుని ఆజ్ఞను నెరవేర్చుటకు అంగీకరించి ఇంటికి వెడలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అరిష్టాసుర వధ అనేటువంటిది ఇందులో వస్తుంది. అరిష్టాసురుడు అంటే వృషభాసురుడు, వృషభాసురుడు అంటే ఒక వృషభం, వృషభం అంటే ఎద్దు. ఓకే, ఆ ఎద్దులా వచ్చారనమాట. సో యాక్చువల్గా అయితే వృషభాసురుడిని చంపినప్పుడు మామూలుగా అయితే వృషభ రూపంలో ఉన్నటువంటిది అసురుడే అయినప్పటికీ వృషభ రూపంలో ఉన్నప్పుడు చంపటము అనేటువంటిది అది ఒక పాప కార్యం. గోవుల్ని వృషభాలని చంపడం అనేటువంటిది ఒక పాప కార్యం. స్వయంగా భగవంతుడే వృషభాన్ని చంపేశారు ఇక్కడ. యాక్చువల్గా అయితే వృషభ రూపంలో అసురుడు ఉన్నాడు. ఇంతకు ముందు వత్సాసురుడు కూడా గోవు రూపంలో వచ్చాడు కదా. వత్సాసురుడు కూడా గోవు రూపంలో, అంటే వత్సము అంటే గోవత్సం, గోవత్స రూపంలో వచ్చాడు. అప్పుడు వత్సాసురుడిని చంపిన సమయంలో యాక్చువల్గా వత్స రూపంలో లేడు, ఆయన మారిపోయాడు. ఓకే, అంటే ఆయన రూపాన్ని ఫస్ట్ ఏమో గోవులతో కలిసి గోవులాగా వేషం వేసుకొని, యాక్చువల్గా అసురులందరూ కూడా వేషాలు మార్చుకుని కృష్ణుడి దగ్గరికి వస్తారు, కానీ వత్స రూపంలో ఉన్నప్పుడు చంపలేదు కృష్ణుడు. వత్స రూపం నుంచి తిరిగి వత్సాసురుడు రూపంలోకి మారిన తర్వాత, అసుర రూపంలోకి మారిన తర్వాత చంపారు. అందుకనే అక్కడ పాపం జరగలేదు. తర్వాత ఇంకొక అసురుడు గోపబాలుడి రూపంలో వచ్చారు. ఆ అసురుడి పేరేంటి గుర్తుంది ఎవరికైనా? గోపబాలుడి రూపంలో వచ్చారు అసురుడు. వచ్చినప్పుడు ఆ గోపబాలుడి రూపంలో వచ్చినటువంటి ఆ అసురుణ్ణి కూడా చంపేశారు తర్వాత. తర్వాత అప్పుడు కూడా గోపబాలుడి రూపంలోనే ఉంచి చంపలేదు ఆయన. అప్పుడు కూడా ఆయన ఆ రూపాన్ని మార్చుకున్నారు ఆ విధంగా. కానీ ఈ యొక్క అరిష్టాసుర వధ వచ్చే సమయసరికి అరిష్టాసురుణ్ణి చంపినప్పుడు అరిష్టాసురుడు వృషభాసురుడి రూపంలో ఉన్నాడు, వృషభ అసురుడి రూపంలో ఉన్నాడు. కానీ చనిపోయే సమయానికి ఆయన, చంపే సమయానికి ఆయన తిరిగి అరిష్టాసురుడిగా మారలేదు, వృషభంలానే ఉన్నారు. వృషభంలా ఉన్నప్పుడే చంపేశారు ఆయన. అందుకని ఇది ఒక పాపకర్మ అనమాట. అందుకనే ఈయన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, కృష్ణుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకనే గోపికలందరూ నువ్వు పాపాత్ముడివి, నువ్వు వృషభాన్ని చంపావు, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్తారు. ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే బృందావనాన్ని నుంచి, బృందావనంలో ఉండడానికి అర్హుడు కాదని చెప్తారు. ఒక 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 వృషభాన్ని చంప అని చెప్తారు కృష్ణుడు చెప్తారు. యాక్చువల్గా నేను చంపింది వృషభాన్ని కాదు, నేను చంపింది అరిష్టాసురుణ్ణి, వృషభం రూపంలో ఉన్నారు అని చెప్పారు. అది అసురుడైనా సరే వృషభం రూపంలో ఉన్నప్పుడు చంపడం అనేటువంటిది పాపం అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. అందుకనే ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి అన్ని నదులలో స్నానం చేసి వస్తే తప్ప నీకు పరిహారం జరగదు, పాప పరిహారం జరగదు అని అంటే, అప్పుడు కృష్ణుడు సమస్త నదులలో ఉన్నటువంటి, నీళ్ళన్నిటినీ కూడా అక్కడ ఆహ్వానించారు. అదే శ్యామకుండు, అదే శ్యామకుండు. మనం బృందావనంలోకి వెళ్తే గోవర్ధనగిరి దగ్గర ఉంటుంది శ్యామకుండు. సో అన్ని నదులు తీసుకొచ్చి అక్కడ పవిత్రం అయిపోతాడు అనమాట కృష్ణుడు. సో గోపికలు అంటారనమాట, గోపికలు అంటారు మీరు కూడా ఇందులో స్నానం చేయండి, ఇక్కడ అన్ని నదులని ఆహ్వానించాను, ఇందులో స్నానం చేస్తే మీరు కూడా పవిత్రం అయిపోతారు అంటే, నీ పాపాలన్నీ ఈ నదిలో ఉన్నాయి, ఎందుకంటే నువ్వు స్నానం చేసావు కాబట్టి, మేము వెళ్ళి స్నానం చేస్తే ఆ పాపాలన్నీ మాకు అంటుకుంటాయి కాబట్టి మేము ఇందులో స్నానం చేయము అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక కుండు తవ్వుతారు. ఓకే, అది రాధాకుండు. ఓకే, సో శ్యామకుండు పక్కనే ఉంటుంది రాధాకుండు కూడా. పాపం కృష్ణుడు సహాయం చేస్తారు వాళ్ళకి. ఓకే, కృష్ణుడు సహాయం చేసి వాళ్ళు ఎక్కడ యమునా నదిలో నీళ్ళు, ఆ నదిలో నీళ్ళు, ఈ నదిలో నీళ్ళు, అదొక చెంబు ఇదొక చెంబు తీసుకొస్తుంటే పాపం కృష్ణుని అందరిని మళ్ళీ ఆహ్వానించి శ్యామకుండలో కూడా, శ్యామకుండలో వచ్చినట్లే రాధాకుండకు కూడా పంపిస్తారు. అందుకనే రాధాకుండు ఇంకా పవిత్రమైందన్నమాట. కృష్ణుడు హెల్ప్ చేసి గోపికలతోటి తయారు చేయించినటువంటి కుండు అది, కాబట్టి రాధాకుండు ఇంకా పవిత్రమైంది. ఎవరైనా సరే అక్కడికి వెళ్తే కొంతమంది స్నానం చేస్తారు, కొంతమంది అక్కడ నీళ్లు తల మీద చల్లుకుంటారు, కొంతమంది రాధాకుండికి శ్యామకుండికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఓకే, కొంతమంది కొన్ని నమ్మకాలు ఉంటాయి, స్నానం చేయకూడదు అని అంటారు కొంతమంది, స్నానం చేయొచ్చు అని కొంతమంది అంటారు. ఏదైనా పర్వాలేదు,
మన యొక్క భావం ఇంపార్టెంట్. ఓకే, సో ఇది అరిష్టాసురు వధకు సంబంధించినటువంటి కథ. ఆ తర్వాత దేవర్షి నారదుడు కంసుడి దగ్గరికి వెళ్ళిపోయి కృష్ణ బలరాములు నందుడి పుత్రులు కాదు, కృష్ణ బలరాములు దేవకీ వసుదేవుల పుత్రులు, నిన్ను సంహరించడానికి వాళ్ళు పుట్టారు అని చెప్తే అప్పుడు కంసుడికి భయం వేసి ఏ విధంగా కృష్ణుడిని చంపాలి అనేటువంటి ప్లాన్ తోటి అక్కడ అక్రూరుణ్ణి అడిగి, అక్రూరుణ్ణి పంపించి బృందావనానికి పంపించి కృష్ణుని బలరాముణ్ణి మధురకు తీసుకురమ్మని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దానికి అక్రూరుడు ఒప్పుకోవడం జరుగుతుంది. ఈ అధ్యాయంలో కంసుడు అక్రూరుణ్ణి ఒప్పిస్తారు. ఆ తర్వాత ఈ అధ్యాయంలో ఇక అక్రూరుడు బృందావనానికి వెళ్ళి కృష్ణుని తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు అక్రూరుడికి వచ్చినటువంటి రియలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూద్దాం. ఇంకా కొంతమంది రాసులు ఇంకా కొంతమంది అసురుల్ని చంపుతారు. ఇప్పుడు అరిష్టాసురుని చంపిన తర్వాత ఇంకా కొంతమంది అసురులను కూడా చంపడం అనేటువంటి జరుగుతుంది. ఆ తర్వాత మన అక్రూరుడు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజుకి ముగిద్దాం, మళ్ళీ రేపు ఉదయం స్టార్ట్ చేద్దాం. గోపబాలుని వేషంలో ప్రలంబాసురుడు కదా ప్రభుజీ వచ్చింది. వైష్ణవి హరే కృష్ణ. అవును మాత ప్రలంబాసురుడు. ప్రలంబాసురుడు హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓకే, మరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ క్విక్ గా.